శ్రీకృష్ణుడిని నరకాసురుడు కోరిన వరం ఏమిటి? విష్ణు పురాణంలో దీపావళి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి మహాలక్ష్మీదేవిని పూజించి దీపాలతో ఇంటిని అలంకరిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని చెప్పబడింది. దీపావళి అంటేనే మనకు గుర్తొచ్చేది టపాసులు, స్వీట్లే. భగవాన్ శ్రీకృష్ణుడు నరకాసురుడు అనే రాక్షసుడిని వధించిన రోజే దీపావళిగా జరుపుకుంటున్నాం. ముల్లోకాలకు చెందిన వారిని చిత్రహింసలకు గురిచేసి శ్రీకృష్ణుడి చేతిలో వధింపబడిన నరకాసురుడు మరణించే ముందు కృష్ణుడిని ఓ వరం కోరుతాడు. ఓ అరాచకుడు మరణించిన ఈ రోజును ప్రజలు ఎంతో ఉత్సాహంగా పండుగ చేసుకోవాలని కోరాడు. అతని కోరిక ప్రకారమే దీపావళి పండుగ రోజున టపాసులను పేర్చి స్వీట్లు ఇచ్చిపుచ్చుకుని అట్టహాసంగా జరుపుకుంటారు. ఈ పండుగను ఉత్తరాదిన 5 రోజుల పాటు జరుపుకుంటారు. గుజరాత్ ప్రజలకు ఇదే రోజున ఉగాది, లక్ష్మీ పూజ అట్టహాసంగా జరుపుకుంటారు. దీపావళి రోజున ఇంటిల్లిపాది దీపాలతో అలంకరించి లక్ష్మీదేవిని పూజించడం ఆనవాయితీ. అంతేకాకుండా దీపావళి రోజును మహాశనిగా పిలుస్తారు. రాక్షసుల రక్తాన్ని తాకడంతో కాళీమాతకు ఏర్పడిన ఆక్రోశాన్ని శాంతింపచేసిన రోజు కూడా ఇదే కావడంతో ఈ రోజున ఉత్తరాదిన కాళీ పూజ కూడా ప్రాశస్త్యం. కాళీమాత రూపాన్ని ప్రతిష్ఠించి దీపాల వరుసను ఏర్పాటు చేసి వాటిని వెలిగిస్తారు. స్కంద పురాణం ప్రకారం పరాశక్తి 21 రోజుల పాటు కేతార గౌరీ వ్రతం చేసి ఇదే రోజున ముగించిందని, ఈ వ్రతాన్ని తరువాత శివుడు తన శరీరంలో సగభాగాన్ని ఈశ్వరికి ఇచ్చి అర్ధనారీశ్వరుడిగా పేరు పొందాడని కలదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.